మేకప్ చేసినప్పుడు నాన్నగారిలో మీకు కనిపిస్తానా అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ టైం వాళ్ళ మీరు మేకప్ చేసినప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను దీని గురించి ఎక్కువ పరిశోధన చేయాల్సిన అవసరం పడలేదు. నో రీసెర్చ్ బికాజ్ నేను చెప్పాను చిన్నప్పటి నుంచి ఆయన నా తండ్రి కాదు, దైవం, గురువు, నా మెంటార్ అంతా అని కూడా ఆయన ఇన్స్పిరేషన్. కాబట్టి నేను నాకు ఏమాత్రం లేశమాత్రమైన అనుమానం లేదు. నేను ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా లేదా అన్న ఒక సంశయం అనుమానం ఎప్పుడు రాలేదు నాకు. ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ రోల్ ఐ పోర్ట్రేట్ ఈజ్ ఆల్ ద గెటప్స్. And the most toughest is NTR off-screen than on-screen. అంటే ఎంతవరకు ఇద్దాం అనుకున్నావు అంతవరకు నేను చెప్పాను. ఇది ఒక భార్యాభర్తల కథ, ఇది భార్యాభర్తల కథ. కాబట్టి ఒకళ్ళ కోసం వాళ్ళు ఒకరిని ఎలా త్యాగా చేశారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా జీవితం, లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ కాంప్రమైజ్. సో ఎలా అమ్మ గారు కూడా ఆయన ఆలోచనలకి ఎలా బలపరుస్తుంది, ఆవిడ కూడా కాంప్రమైజ్ చేయరు, ఎలా ఆయన ప్రోత్సహించి ఉంది అమ్మగారు అన్నది ఇంపార్టెంట్. అది జరుగుతుంది ఇంపార్టెంట్ బేస్ ఆఫ్ ద ఫిల్మ్. పునీత్ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ పెద్ద కలిసిన సిచ్యువేషన్ చెప్తారు. మీరు ఎప్పుడన్నా రాజ్కుమార్ గారిని కలిసి, రాజ్కుమార్ గారిని ఆ సన్నివేశం ఎలా ఉంది? అప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి రావడం అయింది. తర్వాత ఒకసారి మా అదే ఇంటికి ఒకసారి నాన్నగారు భారతమ్మ గారిని రాజ్కుమార్ గారిని ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను ఉన్నాను. చూస్తా ఉంది అంటే మేము అనుకున్నాం ముందు కానీ మాకు టైం లేక చూస్తున్నాం కదా. ఇది ఇంత అతి వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. దిస్ ఇస్ బయోపిక్. What is doing is doing, I don't know. But this is a biopic, I don't want to. మేము చెప్పింది నా నాన్నగారు అమ్మగారి కథ, అదే తీసుకున్నాం మేము ఇంపార్టెంట్ గా. సో దిస్ ఇస్ ఇండియా బయోపిక్. రాజ్కుమార్ గారు ఎందుకు అందులో అమ్మ నుండి, అలాగే నాన్నగారు ఆయన నా బాగుర్తు ఎన్నో సినిమాల్లో అంటే అందరు అన్ని భాష నటీనటులు ఆయన ప్రోత్సహిస్తుండేది. ఎస్పెషల్లీ కన్నడ నుంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన మన శ్రీకృష్ణ పాండవీలో భీముడిగా అయితే ఎమ్మెల్యే, ఇంకా ఎన్నో సినిమాలు జానపద సినిమాల్లో ఆయన ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. ఇలా దేస్ నథింగ్ లైక్ స్టార్ అండ్ అన్ ఆర్టిస్ట్. అది నిజాలే కదా, ఇదే ఆల్వేస్ ఇస్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నాకు కూడా ఇది ఐ లైక్ ఐ సెడ్, వెన్ఎవర్ ఐ టాక్ అబౌట్ హిమ్, వెన్ఎవర్ ఐ థింక్ అబౌట్ హిమ్, ఆలోచించిన అండ్ సినిమాలు చూస్తే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నో కమెంట్ చెప్పండి. ఇట్స్ నాట్ పొలిటికల్ థింగ్, జస్ట్ ఐ కమ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. అవర్ ఫిల్మ్ నాట్ మై ఫిల్మ్. సరిగా చెప్పట్లేదని కూడా ఒక ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టారు.